hi welcome to your -Yo tv తెలంగాణలో అధికారం సాధించడంతో పాటు ఇక్కడి నుండి అధిక సంఖ్యలో లోక్సభ సీట్లు సాధించాలని బీజేపీ భావిస్తోంది అందుకోసం గత కొంతకాలంగా గట్టి ప్రయత్నాలు చేస్తోంది ఇందులో భాగంగానే పలువురు సీనియర్లని అసెంబ్లీ బరిలో నిలిపే ప్రయత్నాలు చేస్తోంది అలాగే లోక్సభ స్థానాలపై కూడా స్పెషల్ ఫోకస్ చేస్తోంది తెలంగాణపై ఆ పార్టీ నాయకత్వం కూడా సీరియస్గా దృష్టి సారించింది ఈ క్రమంలోనే తెలంగాణలోని పలువురు నేతలకు ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు పంపింది బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీ సీనియర్ నేత లక్ష్మణ్ కూడా యూపీ కోటా నుంచి రాజ్యసభకు పంపింది ఈ రకంగా తెలంగాణపై తాము ఏ స్థాయిలో దృష్టి పెట్టామనే అంశంపై సంకేతాలు పంపింది అయితే యూపీ నుంచి తెలంగాణ కోటాలో ఒకరిని రాజ్యసభకు పంపాలని భావించిన ఆ పార్టీ నాయకత్వం లక్ష్మణ్ తో పాటు పలువురు ఇతర నేతల పేర్లను కూడా పరిశీలించింది వారిలో ఆ పార్టీ నాయకుడు మురళీధర్ రావు కూడా ఉన్నారు ఇక అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ఆయనకు ఛాన్స్ రాలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఈ కోటాలో బీసీ నాయకుడే అవకాశం ఇవ్వాలని అలాగే బీజేపీ నాయకత్వం భావించడంతో ఆ అవకాశం లక్ష్మణ్ కు దక్కిందని పలువురు చర్చించుకుంటున్నారు అయితే పలు ఇతర రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం కోసం కృషి చేసిన మురళీధర్ రావు విషయంలో కూడా ఆ పార్టీ నాయకత్వం ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుందని సమాచారం రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని కీలక నియోజకవర్గాల్లో ఒకటైన మల్కాజ్గిరి నుంచి పోటీ చేసే అవకాశం మురళీధర్ రావుకు ఇచ్చేందుకు ఆ పార్టీ హైకమాండ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ తరఫున అనేక మంది నేతలు ఆసక్తి చూపిస్తున్నారు వారిలో విజయశాంతి కూడా ఉన్నారు ఇక వచ్చే లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలని విజయశాంతి భావిస్తున్నారు ఇందుకోసం ఆమె ఇప్పటి నుంచే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారని ఈ విషయాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారని సమాచారం అయితే బీజేపీ హైకమాండ్ మాత్రం ఈ విషయంలో మురళీధర్ రావుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి మల్కాజ్గిరి లోక్సభ నుంచి ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నారు గత లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ పోటీ కాంగ్రెస్ టిఆర్ఎస్ మధ్య నువ్వా నీనా అన్నట్టుగా సాగింది చివరకు ఉత్కంఠ పోరు రేవంత్ రెడ్డి స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు అయితే ఈసారి ఆయన ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్న నేపథ్యంలో మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ తరపున ఎవరు రేసులో ఉంటారు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి స్థాయిలో ఓటర్లను ప్రభావితం చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది ఒకవేళ రేవంత్ పోటీ చేసినా కూడా మురళీధర్ రావు అయితే గట్టిగా పోటీ ఇవ్వగలరని బీజేపీ నాయకత్వం భావిస్తోంది